గడిచిన 24 గంటల్లో 2141 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 127993 గా నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 13,66,785 నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ దడపుట్టిస్తోంది. ప్రతిరోజు కేసుల సంఖ్య, బాధితుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. ప్రజలు, ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. కేవలం 2-3 రోజుల్లో పైకి మంచిగా కనిపించిన వారు, ఏమాత్రం లక్షణాలు లేనివారిని సైతం మృత్యువు కబళిస్తోంది. కొన్ని చోట్ల కుటుంబాలను సైతం కబళిస్తోంది. తనకి కోవిడ్ వచ్చిందని తెలుసుకునేలోపే కుటుంబ సభ్యుల మొత్తానికి పాకుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. దీని వెంట మరో ప్రమాదం ముంచుకొస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటుంది మీ సిటీ న్యూస్. జిల్లాలో గురువారం 2141 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 127993కి చేరింది. 6 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 815కు చేరింది. 2141 కేసులు నమోదు కాగా నగరంలో 734 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అడవితక్కెలపాడు 1, ఆకులవారితోట 2, అలీనగర్ 1, అమరావతి రోడ్ 5, అంబేద్కర్ నగర్ 1, మెచ్యార్డ్ 5, ఆనందపేట 3, అన్నపూర్ణ నగర్ 1, అంకమ్మ నగర్ 2, అరండల్పేట 14, అరుంధతి నగర్ 3, అశోక్ నగర్ 2, ఏటి అగ్రహారం 31, ఆటోనగర్ 12, బావాజీ నగర్ 2, భానుప్రసాద్ కాలనీ 1, భాగ్యనగర్ 5, భారత్పేట 16, బొంగరాలబీడు 1, బ్రోడీపేట 8, బృందావన్ గార్డెన్స్ 4, బొంతపాడు 1, బుడంపాడు 2, బుచ్చితోట 7, చైతన్యపురి కాలనీ 5, చైతన్య నగర్ 1, చంద్రమౌళి నగర్ 2, చౌడవరం 1, చౌత్ర 2, క్రిస్టియన్పేట 1, చుట్టుకుంట 5, కోబాల్ట్పేట 1, దేవపురం 1, డొంకరోడ్డు 2, ద్వారకానగర్ 2, ఏటుకూరు రోడ్ 2, ఏటుకూరు 1, గణేశ్వరావు నగర్ 2, జీజీహెచ్ 1, గోరంట్ల 12, గుజ్జనగుండ్ల 2, గూండారావుపేట 1, గుంటూరు మారుతోట 2, హిమనీనగర్ 1, హనుమయ్యనగర్ 1, హనుమాన్ నగర్ 9, హౌసింగ్ బోర్డ్ కాలనీ 4, ఇన్నర్ రింగ్ రోడ్ 3, ఐపీడీ కాలనీ 1, ఇజ్రాయల్పేట 3, జన్మభూమి నగర్ 1, జయవద్ది నగర్ 2, జేకేసీ కాలేజ్ రోడ్ 2, జేకేసీ నగర్ 2, జోసఫ్ నగర్ 3, కళ్యాణ్ నగర్ 2, పాకుమానివారితోట 3, కంకరగుంట 1, కన్నావారితోట 5, కొమ్మినేని నగర్ 1, కొండయ్య కాలనీ 1, కొండావారి వీధి 1, కొండా వెంకటప్పయ్య కాలనీ 11, కొరటిపాడు 6, కొత్తపేట 4, కృష్ణబాబు కాలనీ 9, కృష్ణనగర్ 2, లక్ష్మీపురం 2, లాల్పురం 3, లాలాపేట 3, ఎల్లోర్ కాలనీ 3, మద్రాల కాలనీ 1, మల్లారెడ్డి నగర్ 4, మల్లికార్జునపేట 6, మారుతినగర్ 5, ముత్యాలరెడ్డి నగర్ 3, నగరాలు 5, నగరంపాలెం 1, నాయుడుపేట 4, నలంద నగర్ 2, నల్లచెరువు 15, నల్లపాడు 4, నాయి బ్రాహ్మణ్ కాలనీ 1, నెహ్రూ నగర్ 11, నేతాజీ నగర్ 1, ఎన్జీఓ కాలనీ 16, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ 3, ఎన్టీఆర్ కాలనీ 1, ఎన్టీఆర్ నగర్ 9, ఎన్టీఆర్ స్టేడియం 4, పాతగుంటూరు 5, పండరీపురం 2, పాండురంగ నగర్ 1, పట్నం బజార్ 3, పట్టాపురం 9, పోస్టల్ కాలనీ 3, పొత్తూరు 7, పొన్నూరు రోడ్ 1, ప్రశాంతి నగర్ 5, ఆర్ అగ్రహారం 3, రైల్పేట 2, రాజగోపాల్ నగర్ 4, రాజీవ్ గాంధీ నగర్ 5, రాజేంద్ర నగర్ 9, రామన్నపేట 1, రామిరెడ్డి నగర్ 10, రామిరెడ్డితోట 1, రత్నపురి కాలనీ 2, రత్నగిరి నగర్ 2, రవీంద్రనగర్ 2, రెడ్డిపాలెం 4, రెడ్ల బజార్ 2, ఆర్టీసీ కాలనీ 23, సాయిబాబా రోడ్ 1, సాయి నగర్ 1, సాంబశివరావుపేట 1, సంపత్ నగర్ 3, సంతోష్ నగర్ 2, సంగడిగుంట 1, సంజీవయ్య నగర్ 8, శాంతి నగర్ 4, శారదా కాలనీ 4, షాప్ ఎంప్లాయీస్ కాలనీ 5, సీతానగర్ 4, సీతమ్మ కాలనీ 4, సీతారాం నగర్ 3, శివనాగరాజ్ కాలనీ 3, శ్రీనగర్ 22, శ్రీరామ్ నగర్ 8, శ్రీనివాసరావు తోట 4, స్తంభాల గరువు 7, ఎస్వీఎన్ కాలనీ 7, స్వర్ణభారతి నగర్ 4, శ్యామల నగర్ 5, తారకరామా నగర్ 4, టెలికాం నగర్ 2, ఉద్యోగ్ నగర్ 3, ఉత్తరవారి వీధి 1, వల్లూరివారి తోట 3, వసంతరాయపురం 4, వాసవి నగర్ 4, వేలంగిరి నగర్ 2, వెంగళరావు నగర్ 1, వేణుగోపాల్ నగర్ 3, వెంకటరమణ కాలనీ 4, వెంకట్రావుపేట 4, విద్యానగర్ 5, విజయపురి కాలనీ 2, వికాస్ నగర్ 2, యతిరాజు కాలనీ 2 కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాలో అమరావతి 112, అచ్చంపేట 6, బెల్లంకొండ 4, గుంటూరు రూరల్ 17, క్రోసూరు 6, మంగళగిరి 112, మేడికొండూరు 20, ముప్పాళ్ల 9, పెదకాకాని 22, పెదకూరుపాడు 99, పెదనందిపాడు 3, ఫిరంగిపురం 12, ప్రతిపాడు 18, రాజుపాలెం 3, సత్తెనపల్లి 65, తాడేపల్లి 119, తాడికొండ 41, తుళ్లూరు 46, వట్టిచెరుకూరు 12, దాచేపల్లి 24, దుర్గి 26, గురజాల 7, కారంపూడి 21, మాచవరం 6, మాచర్ల 90, పిడుగురాళ్ల 25, రెంటచింతల 19, వెల్దుర్తి 5, బొల్లాపల్లి 3, చిలకలూరుపేట 48, ఎడ్లపాడు 11, ఈపూరు 3, నాదెండ్ల 29, నర్సరావుపేట 67, నూజెండ్ల 3, నకరికల్లు 11, రొంపిచెర్ల 11, శావల్యపురం 14, వినుకొండ 13, అమృతలూరు 6, బట్టిప్రోలు 11, బాపట్ల 36, చేబ్రోలు 12, చెరుకుపల్లి 6, దుగ్గిరాల 9, కాకుమాను 6, కర్లపాలెం 5, కొల్లిపర 10, కొల్లూరు 14, నగరం 5, నిజాంపట్నం 5, పెట్టెలవానిపాలెం 2, పొన్నూరు 13, రేపల్లె 29, తెనాలి 55, చుండూరు 11, వేమూరు 10 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 22,399 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 13,66,785కు చేరింది. 11,56,666 మంది డిశ్చార్జ్ కాగా 2,01,042 మంది చికిత్స పొందుతున్నారు. 89 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 9,77కు చేరింది. 96,446 శాంపిల్స్ పరీక్షించగా 22,399 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.